షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం. గోధుమలు కావివి. ఆనాడు 100 సంవత్సరాలకు పూర్వం బాబాగారు ద్వారకామయిలో ఇవి విసిరి షిరిడి నుండి కలరా మహమ్మారిని పారద్రోలారు. ఎందరో భక్తుల్ని రక్షించారు. అలాగే అక్షరబద్దమైన సాయి సచ్చరిత్రకు ఒక కేంద్ర స్థానంగా ఆనాడు గోధుమలు విసిరిన లీల మనందరికీ తెలుసు. ఈరోజు బాబా మహాసమాధైన 100 ఏళ్లకి మనందరం ఇవే గోధుమలు బాబాగారికి సమర్పించుకునే అవకాశాన్ని కదులుతున్న సచ్చరిత్ర ఈ రోజు టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ రూపంలో ఎక్కడెక్కడో ఉన్న అన్ని ప్రాంతాల సాయి భక్తులను కలిసి బాబాగారికి సమర్పించాం. నిజానికి ఇవి గోధుమలు కావు, మన ప్రేమ, మన కర్మలు, బాబాగారు స్వీకరించిన మన భాగ్యం. నిజంగా బాబాగారికి మనం ఇవి సమర్పించాలంటే ఎంత అదృష్టం ఉండాలి. కోట్లాది రూపాయలు డబ్బు కలిగిన భక్తులుండొచ్చు, లేదా బాబా అంటే అపారమైన ప్రేమ ఉన్న భక్తులుండొచ్చు, కానీ బాబాగారు జరిపించిన శ్రీరామచంద్ర జన్మోత్సవానికి షిరిడి నేలపైన ఈ గోధుమను సమర్పించే భాగ్యం కేవలం మనకి మాత్రమే దక్కింది. ఎవరినైతే బాబా దీవించారో, ఎవరి నుండైతే ఈ గోధుమల అర్పణం స్వీకరించదలిచారో, ఆనాడు బాలాజీ నివాస్కర్ కి దక్కింది అదృష్టం, ఈరోజు మనందరికీ దక్కింది. మీరందరూ షిరిడీకి రాలేకపోయినా మీ అందరి తరపున ఈరోజు మీ గోధుమలు షిరిడీలోని అన్నప్రసాదాలయానికి చేరాయి. గోడౌన్లో ఈ గోధుమలన్నింటినీ భద్రం చేస్తున్నారు. ఒక తల్లి ఆరోగ్యం బాగా అవ్వాలని, ఇంకొక తల్లి తన బిడ్డ హాస్పిటల్ నుండి త్వరగా తిరిగి రావాలని, మరొక అమ్మ తన కూతురికి మంచి భవిష్యత్ కలగాలని, ఇంకొక తల్లి తన కొడుక్కి మంచి ఉద్యోగం రావాలని, ఇంకొకరు బాబా చేసిన మేలుకి కృతజ్ఞతగా, ఎందరో ఇవి గోధుమలు కావు వారి అనుభూతులు, మీ అందరి ప్రేమ, ఇవన్నీ కూడా ఈరోజు ఒక బాధ్యతగా సాయి టీవీ ద్వారా షిరిడి అన్నప్రసాదాలయానికి పంపించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు షిరిడి అన్నప్రసాదాలయానికి అనుబంధమైన స్టోర్ డిపార్ట్మెంట్ లో మనం వీరికి అందిస్తున్నాము. ఇది షిరిడిలోని స్టోర్ డిపార్ట్మెంట్. ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి, స్టోర్ నుంచి అన్నప్రసాదాలయానికి వంట సామాగ్రి అంతా వెళ్తుంది. ఇప్పుడు మనం అర్పణానికి సమర్పించిన గోధుమలు కూడా ఈ స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు భద్రం చేస్తున్నారు. అయితే బాబాగారికి ప్రతి రూపాయి ఎలా లెక్కనో, మనం సమర్పించిన ప్రతి గోధుమ గింజ కూడా అలాగే లెక్కగా వెళ్తోంది. మామూలుగా అయితే ఈ కౌంటింగ్ మిషన్ ఉంటుంది కదా, వీళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు భక్తుల కోసం. బాబాగారు ఎంతైనా దిగొస్తారు కదా, అలా వాళ్ళు ఆ మెషిన్ అంతా తెచ్చి ఏకంగా మనం గోధుమలు తెచ్చిన ఈ వ్యాన్ కి పెట్టేసి ప్రతి గోధుమ గింజను కూడా వాళ్ళు లెక్కించి లెక్క రాసుకుని తీసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే, ఒక భక్తురాలుగా సేవ చేయడం వేరు, ఇంతమంది భక్తులందరితో కలిసి ఒక మంచి సాయి కుటుంబంగా ఈరోజు శ్రీరామచంద్ర జన్మోత్సవానికి షిరిడిలో మాకు బాబా అప్పగించిన బాధ్యత, మీ అందరి తరఫున ఈ సేవ చేయడం, దీన్ని భద్రంగా బాబాగారికి అందించడం, అర్పణ చేయడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. అర్పణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోధుమలు కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. షిరిడి సంస్థానం వారు వారి స్టోర్ డిపార్ట్మెంట్ లో భద్రం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క గోధుమ గింజ కూడా ఇక్కడ లెక్కించబడుతోంది. వీరు లెక్కిస్తున్నారు, వీరు భద్రం చేస్తున్నారు అంటే ఇంకా బాబాగారే స్వీకరించి, బాబాగారే మన ప్రేమను భద్రం చేసుకుంటున్నట్లు. తప్పకుండా మీ అందరి మనోవాంఛలు నెరవేరాలి, మీ అంతా సంతోషంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరింతగా మనం బాబాకి ప్రేమార్పణ, మన సమర్పణ చేయగలిగేంత శక్తి మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అన్నప్రసాదాలయానికి అనుసంధానమైన స్టోర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తాం కదా, అన్నప్రసాదాలయానికి
ఉపయోగించే బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పప్పు, చింతపండు, ఇతర వంట సామాగ్రి అంతా ఇక్కడ ఉంటాయి. ఈ రోజు మనం సమర్పించిన గోధుమలు కూడా ఇక్కడికే వచ్చాయి. ఇదో ఇక్కడ ఒక గోధుమల బ్యాగ్ ఉంది, దీంట్లో వేస్తున్నాను నేను. అంటే ఉదయం నుంచి ద్వారకామయ్య చూసామా, గురుస్థానం చూసాము, షిర్డీలోని ఆసందరంతా చూసాము. అది ఎంత ఆనందంగా ఉందో అంతకు మించి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అప్పగించేస్తే మీ అందరి కోరికలు, మీ అందరి ప్రేమ బాబాకి భద్రంగా అప్పగించినప్పుడు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంగా ఉంది. ఇదంతా మనం చూస్తున్నాము షిర్డీ అన్నప్రసాదాలయం యొక్క స్టోర్ డిపార్ట్మెంట్. ఇలా దేనికి అవే ఉంటాయి, అది తూర్దాలు, కొబ్బరి, అంటే ఇవన్నీ కందిపప్పు, పెసరపప్పు, గోధుమలు, బియ్యము, దేనికవి సపరేట్ సపరేట్ గా ఇలా వీళ్ళకి చూసుకోవడానికి అనువుగా ఉండేలాగా వీళ్ళు బోర్డులు పెట్టుకుంటారు. ఇంత వీళ్ళకి ప్రతిరోజు ఇలా స్టోర్ చేసుకుని ఉంటారు కదా, కానీ ఎంత శుభ్రంగా ఉంటుందంటే అంత చక్కగా నీట్ గా ఉంటుంది. అసలు ఇక్కడ వాతావరణమే, ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించి బాబా ఆశీస్సుల్ని ఆనందిస్తూ ఉంటారో ఆ వాతావరణం అంతా ఇక్కడ నుంచే కదా వెళ్తుంది. షిర్డీలో ఎండ చాలా ఉంది, ఈవెన్ మేము మందిరం నుంచి ఈ స్టోర్ డిపార్ట్మెంట్ వరకు, ఎందుకంటే వాళ్ళు రోడ్లన్నీ బ్లాక్ చేసేసారు, వెహికల్లో తిరగడానికి లేదు, లోకల్ ఆటోస్ కూడా తిరగట్లేదు, అక్కడ నుంచి ఈ స్టోర్ డిపార్ట్మెంట్ వరకు నడిచి వచ్చేసరికి నిజంగా అట్లా అగ్గిలో నడిచి వచ్చినట్టుంది వేడిగా. కానీ ఈ స్టోర్ డిపార్ట్మెంట్ జస్ట్ బయటికి ఉండగానే ఏ కూలర్ అవసరం లేకుండానే ఎంతో చల్లగా అనిపించింది. నిజానికి ఇక్కడ ఉన్నాయి కూడా మామూలు ఫ్యాన్లే, కానీ ఇక్కడ వాతావరణం అంత పవిత్రంగా ఉండడం చేత స్టోర్ డిపార్ట్మెంట్ లో నిజంగా ఒక బాబా ఆశీస్సులే కదా ఇవంతా. బాబా ఆశీస్సులతో చల్లగా ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. అసలు ఈ ఫ్లోర్ చూడండి, ఇవి అన్ని ఇప్పుడు మనం తెచ్చిన అర్పణం బ్యాగ్స్, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఏ తల్లి ప్రేమ ఉందో, ఇందులో భర్తకు తెలియకుండా భర్త మేలు కోసమే ఏ తల్లి చేసిన అర్పణ ఉందో, ఇందులో తన బిడ్డకు ఆరోగ్యం కలిగించమని ఇంకో తల్లి చేసిన సమర్పణ, భక్తిపూర్వక నివేదన, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నవి గోధుమలు కాదు, మన యొక్క అనుభూతులు, ప్రేమ, సాయి టీవీ పట్ల మీకున్న అభిమానం, నమ్మకం. నిజంగా ఇంత చక్కని సేవాభాగ్యం, మానవ జన్మ ఎత్తడమే అదృష్టం, దానికి ఒక సార్థకత సాయి సేవ చేయడం. సాయి సేవ ఒక వ్యక్తులుగా చేయడం కాకుండా ఒక వ్యవస్థగా ఇన్ని వందల మంది భక్తులకి మా సేవను మీరు అర్థం చేసుకుని మాతో పాటు కలిసి మీరు నడవడం ఎంతో అర్థవంతంగా అనిపిస్తోంది. మీ అందరికీ కృతజ్ఞతలు, మీ ప్రేమకు అభినందనలు. మీరంతా కూడా మళ్లీ మళ్లీ మనం ఇలాంటి అర్పణాలు ఇంకా ఎన్నో చేసుకుందాం, బాబా గారికి మన ప్రేమ సమర్పణ చేద్దాం. ఈ బాబా ఈ రోజు మన అర్పణం అంతా స్వీకరించారు, తన చల్లని ఒడిలో మనం ఉంచుకున్నారు. మనం అర్పించిన ఈ గోధుమలు సీరియల్ ప్రకారము షిర్డి అన్నప్రసాదాలయానికి వెళ్తాయి. అక్కడ పెద్ద పిండిమర ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ మనం చాలా శుభ్రంగా ఒకరికి రెండు సార్లు శుభ్రం చేసే మనం ఇచ్చాము. అయినా సరే వీళ్ళు పద్ధతి ప్రకారము మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని చక్కగా అక్కడ పిండి పట్టించి చపాతీలు చేస్తారు, అలాగే పూరీలు చేస్తారు. ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా తిన్నన్ని చపాతీలు పెడతారు. బాబా గారికి ఎంత ఇష్టమో తన బిడ్డలు కడుపారా తింటే, ఆ పెట్టగలిగే అదృష్టం మనకిచ్చారంటే బాబాగారికి మనమంటే ఎంత ఇష్టమో కదా. ఎందరో మనకంటే గొప్పవాళ్లు భక్తిలో, డబ్బులో, అన్నిట్లో మనకంటే గొప్పవాళ్లు ఉన్నారు, కానీ మనం ఎంత అదృష్టవంతులం. ఈ రోజు బాబా గారి చల్లని ఒడికి ఈ మన నుంచి కూడా ఒక గుప్పెడు గోధుమలు వచ్చాయి. మన కుటుంబం తరపు నుంచి కూడా షిరిడీకి మనం భౌతికంగా రాలేకపోయినా మన అర్పణం కూడా షిరిడీకి చేరింది అంటే నిజంగా ఈ ఆనందాన్ని మాటల్లో ఎవరైనా చెప్పగలరా? బాబా గారికి మనం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే, బాబా మనకి ఎంతో చేస్తూ ఉంటారు, కానీ మనం బాబాకి ఏం చేయగలం, ఏం చేస్తే బాబాకి సంతోషం? మనం దానం ధర్మం చేస్తూ మంచి వ్యక్తులుగా, మంచి వ్యక్తిత్వంతో మెదుగుతూ సమస్త మానవాళి సర్వే జన సుఖినోభవంతో అన్నట్లుగా ఒక మంచి హృదయంతో ఉంటే బాబాకి ఇష్టం, దానం ధర్మం చేసేవాళ్ళు అంటే ఇష్టం. అలాంటి ఒక మంచి అవకాశాన్ని బాబా మనకి అర్పణ కార్యక్రమం ద్వారా సాయి టీవీ మాధ్యమంగా చేయిస్తూ ఉన్నారు. ఇవి ఇక్కడ వరకు చేరడానికి సాయి టీవీకి అన్ని ప్రాంతాల్లో ఎంతో మంది వాలంటీర్స్ తమ సేవలు అందించారు. తమ ఇంటికి వచ్చిన భక్తుల్ని అతిథులుగా భావించి, అతిథి రూపంలో వచ్చిన బాబాగా భావించి
ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో వారి నుంచి ఈ గోధుమలు స్వీకరించి చక్కగా వారు వాలంటీర్స్ అంతా కూడా సాయితీవి కార్యాలయానికి చేర్చడం జరిగింది. ఎందరెందరో భక్తులు వారి ప్రాంతాల నుంచి దూర దూరంగా ఉన్న సేవా కేంద్రాలకు వెళ్లి మరి బాబా మాకెంతో చేశారు, మీ బాబాకి ఇది ఇవ్వడం, షిరిడీలో ఇలాంటి సేవలో పాల్గొనగలడం మా అదృష్టమని వారు కూడా ఇచ్చారు. అలా సాయి టీవీ తరపున ఒక మంచి కుటుంబంగా వాలంటీర్స్ ఎందరో భక్తులు మనందరం కలిసి చేసుకున్న ప్రేమార్పణం ఇది. బాబా చల్లని ఒడిలో చేరింది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనకి అదృష్టం దొరకదు. బాబాగారి 100 ఏళ్ల సమాధి ఉత్సవ సంవత్సరంలో ఆనాడు బాలాజీ నివాస్కర్ కి కలిగిన అదృష్టం మనందరికి కూడా బాబా గారు కల్పించారు. బాలాజీ నివాస్కర్ కుటుంబాన్ని ఎలా అయితే బాబా ఏ లోటు లేకుండా కాపాడుతూ వస్తున్నారో అలానే మన కుటుంబాలను కూడా తప్పకుండా చల్లగా కాపాడుతారు. ఈ రోజు ఉదయమే అంటే శ్రీరామ నవమి రోజు ఉదయం పూట బాబాకి గంగాజలంతో కోపరగా వరకు వెళ్లి భక్తులంతా అంటే శ్రీరామనవమికి ఒక రోజు ముందు తెల్లవారితే శ్రీరామనవమి అనగా 12 గంటలు దాటిన తర్వాత అందరూ కోపరగాంలోని గోదావరి వరకు నడిచి వెళ్లి అక్కడ నుంచి గోదావరి జలం తెచ్చి బాబాగారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత షిరిడీలోని ద్వారకామయ్యలో గోధుమల బస్తా మారుస్తారు. ఆ గోధుమల బస్తా సంవత్సరం వరకు అలాగే ఉంటుంది, అది ఒక్క గోధుమ గింజ కూడా పాడవదన్నమాట. సో మనందరికీ ఈ రోజు అలాంటి భాగ్యం కలిగింది. ఎన్నో రోజులుగా మనందరం బాబా సేవలో ఉండి ఉండొచ్చు, లేదా మనం బాబా భక్తులు అనుకుంటూ ఉండి ఉండొచ్చు, మనం ఏదో చేశాము అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేసినా ఈ సేవ ముందు ఇంకేది సమానం కాదు అనేది యథార్థం. ఎందుకంటే ఈరోజు మనందరం బాబా గారికి నిజంగా బాబా అంటే బాబాగారికి సాయినాథునికి ఎంతో ఇష్టమైన అన్నప్రసాద సేవలో మనం భౌతికంగా పాల్గొన్నాం. మనందరి గోధుమలు షిరిడి అన్నప్రసాదాలయానికి చేరాయి. ఈ గోధుమలతో చక్కగా పిండి పట్టించి చపాతీలు రొట్టెలు చేసి అన్నప్రసాదాలయంలో భక్తులందరికీ పంచుతారు. మీకు తెలుసు కదా గోధుమలు మనం ఇవ్వడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అది కూడా బాబాగారు స్వీకరించడం అంటే మన పూర్వజన్మ సుకృతం. ఎప్పటికీ అందరూ ఇలాగే బాబాకి కృతజ్ఞత సమర్పణం చేయగలిగే స్థితిలో ఉండాలి. బాబాగారి సేవలో పాల్గొనేందుకు బాబా మళ్లీ మళ్లీ మనకి దయ చూపించాలి. మరి అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై సాయిరాం. శ్రీరామచంద్ర జన్మోత్సవం.